అల్హమ్దులిల్లాహ్, వసలాతు వసలాము అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ కారుణ్య కడలి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం గురువులను గౌరవించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, లైస మిన్ ఉమ్మతి మల్లం యుజిల్ల కబీరన వయర్హం సగీరన వయఆరిఫ్ లిఆలిమిన హక్క. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు విషయాలు తెలియజేశారు. అతను నా సముదాయానికి చెందిన వాడు కాడు, ఎవడైతే మా సమాజానికి సంబంధించిన పెద్దల్ని గౌరవించడో, మా సంఘానికి సంబంధించిన పిల్లల్ని కరుణించడో, మా యొక్క పండితుల స్థాయిని గౌరవాన్ని గుర్తించడో అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, పండితుల స్థాయి చాలా మహోన్నతమైనది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తల వారసులుగా పేర్కొన్నారు. మరి ఎవరైతే ధార్మిక విద్యార్జన నిమిత్తం అనేది ఒక మార్గాన్ని అవలంబిస్తారో, అల్లాహ్ వారి కోసం స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని సుగమం చేస్తారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, ఎలాగైతే నక్షత్రాల మీద చంద్రుడికి అనేది ప్రాధాన్యత ఉంటుందో, అలాగే ప్రజల మీద పండితులకు ఉంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మీలోని ఒక సామాన్య వ్యక్తి మీద నాకు ఎలాంటి ప్రాధాన్యత అయితే ఉందో, ప్రజల మీద పండితులకు అదేవిధమైన ప్రాధాన్యత ఉంటుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే సజ్జన పూర్వీకులైన మన పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే, ఎలాగైతే ఆకాశ నక్షత్రాల ద్వారా ప్రజలు అనేది దారి తెలుసుకొని గమ్యానికి చేరుకుంటారో, పండితుల ద్వారా వారు మార్గాన్ని తెలుసుకొని తమ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు అని పండితులు సెలవీయడం అనేది జరిగింది. అలాగే అభిమాన సోదరులారా, ఎవరైతే ధార్మిక విద్యార్జన చేస్తారో వారి కోసం దైవదూతలు తమ రెక్కల్ని పరుస్తాయని, అలాగే సముద్రాల్లోని చేపలు సైతం వారి కోసం అల్హమ్దులిల్లాహ్ దువా చేస్తాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఆ రకంగా ఎవరైతే మన మధ్యన అనేది దైవభీతిగర యొక్క పండితులు ఉన్నారో, వారి యొక్క విద్యను వారి స్థాయిని మనం గుర్తించాల్సి ఉంది, గౌరవించాల్సి ఉంది. ఒకవేళ ఏదేనిక విషయంలో మనకు ఏదైనా సమస్య ఎదురైతే మనం వారిని సంప్రదించాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు, ఫస్ అలు అహ్లద్దిక్రి ఇన్ కుంతుమ్ లా తాలమోన్. ఒక విషయంలో మీకు ఒక అవగాహన అనేది మీకు రావడం లేదు అంటే మీరు పండితులను సంప్రదించండి, తద్వారా ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చారు. అలాగే అనేక యొక్క వార్తలు మనం వింటుంటాం, అనేక సంఘటనలన్నీ మన జీవితాలు చోటు చేసుకుంటుంటాయి. ఏదేమైనప్పటికీ స్వయం నిర్ణయాలు తీసుకోకుండా పండిత వర్గాన్ని మనం సంప్రదించినట్లయితే వారు సక్రమమైన యొక్క మార్గంలో మనల్ని గైడ్ చేసే అవకాశం ఉంది. మీరు అలాంటి ప్రయత్నమే చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు.